ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లాలో భారీ వర్షాలతో వాగులు పొంగి పొర్లుతున్నాయి. వేలేరుపాడు మండలంలో వాగుకు భారీ వరద పోటెత్తింది. ఈ వరద కారణంగా కొన్ని కార్లు కొట్టుకుపోయాయి. ఇక కారులో 5 వ్యక్తులున్నట్టు సమాచారం అందుతోంది. ఇక రాజమండ్రి నుంచి రుద్రంకోట వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే కారులో ఉన్నటువంటి ఆ ప్రయాణికులు కేకలు వేయడంతో అక్కడ స్థానికులు వారిని కాపాడారు. బుట్టాయిగూడెంలో వరదలో చిక్కుకున్న స్కూల్ బస్సు సంబంధించి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక స్థానికుల సాయంతో ఒడ్డుకు చేర్చారు ఆ డ్రైవర్. ఇక పోలవరం ప్రాజెక్టుకు పెరిగిన వరద నీరుకు సంబంధించి ఈ దృశ్యాల విషయంలో పెద్ద ఎత్తున వరదలు రావడంతో పాపికొండల యాత్రకు బ్రేక్ ఇచ్చారు. ఇక ప్రస్తుతం భద్రాచలం దగ్గర 22 దాటింది గోదావరి నది వరద ఉధృతి. సో మొత్తం మీద ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏలూరు జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఒక కారు వరదలో చిక్కుకుంది. ఆ కారులో ఆ సమయంలో సుమారుగా 5 ప్రయాణికులను తెలుస్తోంది. రాజమండ్రి నుంచి రుద్రంకోట వస్తుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. సో మార్గ మధ్యలోనే రోడ్డు మీద నుంచి నీరు ప్రవాహం రావడంతో ఒక్కసారిగా ఆ కారు ప్రవాహంలో చిక్కుకుంది. దీనివల్ల ఆ కారులో ఉన్నటువంటి వారందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురై కేకలు వేయడంతో స్థానికులు వచ్చి వారందరూ కూడా కాపాడడం జరిగింది. ఇక మరోవైపు స్కూల్ బస్సు కూడా అటుగా వెళ్తున్న నేపథ్యంలో బుట్టాయిగూడెంలో ఈ స్కూల్ బస్సు చిక్కుంది. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం రైట్ సైడ్ బాక్స్లో. ఆ స్కూల్ బస్ని బయటికి లాగేందుకు స్థానికులు ఉపయోగించారు. ఆ స్థానికుల సాయంతో ఇటకేలకు డ్రైవర్ సురక్షితంగానే ఆ స్కూల్ బస్ని బయటకు తీసుకొచ్చాడు, సురక్షిత ప్రాంతాన్ని తరలించాడు. సో ఆ సమయంలో కూడా కొంతమంది స్కూల్ బస్లో కొంతమంది స్కూల్ పిల్లలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సో 2 ఒక డేంజరస్ ఘటన నుంచి ప్రయాణికులని స్థానికులు కాపాడిన సిచ్యువేషన్ మనం చూసాం. ఇక పోలవరం ప్రాజెక్ట్ భారీ ఎత్తున వరద పెరగడంతో అక్కడ పాపికొండలకి బ్రేక్నిచ్చారు, పాపికొండల యాత్రకి బ్రేక్నిచ్చారు అధికారులు. ఇక ప్రస్తుతం భద్రాచలం దగ్గర 22 గోదావరి వరద ఆ ఉధృతి 22 దాటింది. సో ఇంత డేంజర్ బెల్స్ అని చెప్పొచ్చు. మరో 2 పాటుగా ఈ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో మొత్తం మీద పెద్ద ఎత్తున ఏలూరు జిల్లాలో బీభత్సం సృష్టించిందని చెప్పొచ్చు. ఎక్కడికక్కడ వరదలు వాగులు ఉప్పొంగుతున్నాయి. అంటే ఆ సామర్థ్యానికి మించి, స్థాయికి మించి వాగులు వరదలు ఉప్పొంగడంతో రోడ్ల మీదకు నీరు చేరుతోంది, కల్వర్టులు కొట్టుకుపోతున్నాయి. ఎక్కడికక్కడ ఒక భయాందోళన పరిస్థితి నెలకొన్న పరిస్థితి కనబడుతోంది. మరొక 2 కూడా ఈ వర్షం ఉండేలాగా అధికారులు చెప్తున్నారు. అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సో మొత్తం మీద 2 జారీ చేశారు. ఎస్ దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి మణికుమార్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. ఎస్ మణికుమార్, సో ప్రజెంట్ ఏలూరులో వాతావరణం ఏ రకంగా ఉంది, అధికారులు ఏం చెప్తున్నారు, మరి ఎన్ని రోజుల పాటుగా ఈ వర్షాలు కురబోతున్నాయి, సో అధికారులు ఎటువంటి రక్షణ చర్యలు కొనసాగిస్తున్నారు? మనోజ్ చూడొచ్చు, గత 2 నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షాలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఏలూరు జిల్లాలో కూడా నిన్న ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ ముఖ్యంగా ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ముఖ్యంగా మొత్తం అంతా కూడా జలమయమయ్యాయి. ముఖ్యంగా ఉన్నటువంటి ఏదైతే ప్రధానంగా వాగులు ఉంటాయో వాగులు వంకలు కూడా పొంగి పొరులుతున్న పరిస్థితి. ఎక్కడికక్కడ అధికారులు కూడా అప్రమత్తం చేస్తూ వస్తున్నారు. అయినా సరే కొన్ని చోట్ల తెలియక కొంతమంది ప్రజలు ఆ వాగులు దాటే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా నిన్న అంటే బుట్టాయిగూడెం ప్రాంతంలో స్కూల్ బస్సు చిక్కుకుపోయింది. దాన్ని స్థానికులు అతి కష్టం మీద బయటకు తీసుకొచ్చారు. అలాగే రుద్రంకోట రాజమండ్రి నుంచి రుద్రంకోట వెళ్లే దారిలో అటనా ఈ వాగులు ఉంటాయో వాగులు దాటే క్రమంలో కూడా ఒక కారు కూడా చిక్కుపోయిన పరిస్థితి కనిపించింది. ఆ కారులో ఉన్నటువంటి ఎవరైతే ఈ ప్రజలు ఉంటారో కారులో ఉన్నటువంటి వ్యక్తులు 5 అటు రాజమండ్రి నుంచి రుద్రంకోట వెళ్తుండగా కారు కూడా ప్రవాహం కొట్టిపోయింది. వారిని కూడా అతి కష్టం మీద గ్రామస్తులే వాళ్ళందరినీ కూడా కాపాడిన పరిస్థితి. ఇట్లా ముఖ్యంగా చూసుకుంటే ఎక్కడికక్కడ వాగు పొంగురు పడుతున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఒకవైపు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి నిన్న ఒకటి ఏదైతే పెద్దవాగు ప్రాజెక్టు పొంగు పొరలుతున్న నేపథ్యంలో అక్కడ నుంచి వాటర్ అంతా కూడా కింద ప్రాంతాలకు రావటం, అక్కడ వాగులు వంకలన్నీ కూడా పొంగు పొరలుతున్న నేపథ్యంలో కూడా కొంతమంది నిన్న ఆ నారాయణపురం వద్ద గండి కోసమ్మ మైసమ్మ కట్ట మైసమ్మ గుడి వద్ద కూడా కొంతమంది ఇరుక్కుపోయారు. అక్కడ ఉన్నటువంటి 30 దాకా ప్రజలు కూడా అక్కడ వాగుల్లో ఇరుక్కుపోయిన పరిస్థితి. వారిని కూడా అతి కష్టం మీద బయటికి తీసుకురాగలిగారు. 2 వచ్చి వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చిన నేపథ్యం. మొత్తంగా నిన్న ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో దాదాపు 50 వరదల్లో చిక్కుకుపోయారు. వాళ్ళందరినీ కూడా
అతి కష్టం మీద యంత్రాంగం అంతా కూడా బయటకు తీసుకొచ్చిన పరిస్థితి. ఇప్పుడు కూడా రాత్రి నుంచి కూడా ఎడతెరిపిన వర్షాలు కురుస్తూ ఉన్నాయి, ఎక్కడెక్కడ వాగులు పొంగిపొరలుతా ఉన్నాయి, ప్రాజెక్టుల వద్ద నీటి మట్టం అమాంతం పెరిగిపోతా ఉంది. అలాగే ప్రాజెక్టులకు సంబంధించి నీటిని కూడా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ కిందకే వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి పోలవరంలో కూడా వరద, గోదావరి వరద వృద్ధి బాగా పెరిగిందని చెప్పాలి. నీటి మట్టం కూడా బాగా పెరిగింది. ఎప్పటికప్పుడు నీటిని వచ్చిన ఇన్ఫ్లో వాటర్ ని అవుట్ఫ్లో చేస్తున్నప్పటికీ కూడా ప్రాజెక్టు సంబంధించిన సామర్థ్యానికి మించి కూడా వాటర్ కూడా వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీని నేపథ్యంలో పాపికొండలకు సంబంధించి ప్రాజెక్ట్ లో వాటర్ ఎక్కువగా చేరడంతో పాపికొండలకు సంబంధించి కూడా విహారయాత్రలను కూడా అధికారులు రద్దు చేశారు. మొత్తంగా చూసుకుంటే ఏలూరు జిల్లా మణికుమారి వరదల కారణంగా పలు చోట్ల రోడ్లు కూడా కల్వర్ట్ కూడా ధ్వంసమైనట్టు తెలుస్తోంది. రోడ్లు కూడా కొట్టుకుపోయారు. రాకపోకలకు సంబంధించి ఇబ్బంది కూడా కలుగుతోంది. సో ఈ నేపథ్యంలో అధికారులు ఎటువంటి రక్షణ చర్యలు చేపడుతున్నారు? ఎస్ మనోజ్, అధికారులు అయితే ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. ఎందుకంటే ముందు నుంచి వర్షాలు, భారీ వర్షాలు ఉంటాయని చెప్పిన నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు అధికారులు అలర్ట్ గా ఉండి ఎక్కడికక్కడ చర్యలు చేపడతా ఉన్నారు. ముఖ్యంగా అయితే వాగులు, వంకలు, పొంగి పొరలే ఉన్నటువంటి ప్రాంతాల్లో అధికారులు అక్కడికి వెళ్లి శాస్త్రస్థాయికి వెళ్లి పర్యవేక్షిస్తున్నారు, సహాయ చర్యలు చేపడుతున్నారు. మరి రోడ్లు కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్లు కూడా మొత్తం జలమయమైన పరిస్థితుల్లో కూడా అధికారులు అక్కడికి వెళ్లి సహాయ చర్యలు చేపడుతున్నారు. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. నిన్నటి నుంచి ఎడతెరపు లేకుండా వర్షాలు పడుతున్నప్పటికీ కూడా అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు చేసుకుని ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా సురక్షితంగా బయటకు తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కారులో చిక్కుకున్న వారిని కావచ్చు, లేకుంటే బస్ లో, స్కూల్ బస్ లో ఉన్న విద్యార్థులు ఎవరైనా ఉన్నారా, వారిని అందరి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారా? అంటే నిన్న జరిగిన ఘటన ఏజెన్సీ ప్రాంతాల్లో ఒక బస్సు వాగులో చిక్కుకుపోయింది. వాగు దాటే క్రమంలో ఒక్కసారిగా ఏదైతే పెద్దవాగు ప్రాజెక్టుకి సంబంధించి ఒక్కసారి నీటిని విడుదల చేశారు. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా మూడు గేట్ల నుంచి నీటిని విడుదల చేయలేదు. ఇదే మొదటిసారి అని చెప్పాలి. ఎప్పుడు వరదలు వచ్చినా సరే ఒక గేటు, రెండు గేట్లతో నీటిని విడుదల చేసేవాళ్ళు. కానీ నిన్న వరద ఉద్యుత్కి, వరద నీరు ప్రాజెక్టుకి భారీగా చేరటంతో మూడు గేట్లను ఎత్తివేశారు. దీని నేపథ్యంలో ఉన్నట్టు కిందకు ఉన్నటువంటి వాగుల వంకల్లో విపరీతంగా వరద నీరు వచ్చి చేరింది. ఈ నేపథ్యంలోనే కారు రాజమండ్రి నుంచి రుద్రమకోట వెళ్లే క్రమంలో ఒక్కసారిగా వరద నీరంతా కూడా వచ్చి పడటంతో కారు అమాంతం, కారు వాళ్ళు దిగేలోపే, కారు డోర్లు తీసుకుని వచ్చేలోపే కారు అమాంతం కొట్టుకుపోయిన పరిస్థితి. కానీ వాళ్ళంతా కూడా కారులోంచి బయటపడి అక్కడ ఉన్నటువంటి చెట్లు, కొమ్మలను పట్టుకొని కాపాడాలంటూ కూడా ఆర్తనాదాలు చేశారు. అవి విన్నటువంటి గ్రామస్తులు వెంటనే హుటాహుటిన సహాయ చర్యలు చేపట్టారు. తాళ్ల సాయంతో వాళ్ళందరినీ కూడా కాపాడారు. కారులో ఐదుగురు వ్యక్తులు ఉన్నారు. ఐదుగురు వ్యక్తులను కూడా సురక్షితంగా ప్రాణాలతో బయటకు తీసుకురాగలిగారు. అలాగే స్కూల్ బస్సు కూడా వాగు దాటుతున్న క్రమంలో, వాగు కొద్దిపాటిగా ఉంది, దాటి వెళ్ళిపోవచ్చు అనే క్రమంలో బస్సు ముందుకు వెళ్ళింది. కానీ ఒక్కసారిగా వరద నీరు వచ్చి చేరడంతో ఆ బస్సు కూడా ఇరుక్కుపోయింది. అందులో స్కూల్ విద్యార్థులు కూడా 10-15 మంది ఉన్నట్టు కూడా తెలిసింది. వారిని కూడా సురక్షితంగా ఆ బస్సును కూడా బయటకు తీసుకొచ్చిన పరిస్థితి. ఏదేమైనా మొత్తం ఏలూరు జిల్లాకు సంబంధించి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని చెప్పాలి. దీని మీద ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎవరికి కూడా ఎటువంటి హాని జరగకుండా వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాల్లో తరలించాలని చెప్పి ఆయన తెలుస్తుంది. ఇటుగా రాజమండ్రి నుంచి రుద్రంకోట వస్తుండగా ఒక కారు ప్రమాదంలో చిక్కుంది. అక్కడగా వస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా వరద ఉధృతి ఆ రోడ్లపైకి రావడంతో కారు ఆ వరదలో కొట్టుకుపోయే ప్రయత్నం చేసింది. కొట్టుకుపోతున్న నేపథ్యంలోనే వారంతా కూడా ప్రయాణికులు కారులో సుమారుగా ఐదుగురు ఉన్నట్టు తెలుస్తుంది. వారందరూ కూడా కేకలు వేయడంతో అక్కడ గ్రామస్తులు, స్థానికులు గమనించారు. సో వెంటనే అక్కడికి చేరుకొని ఆ కారులో ఉన్నటువంటి వారిని బయటికి తీసుకొచ్చారు. సురక్షితంగా వారందరూ కూడా బయటికి తరలించారు. మరోవైపు మరో చోట బుట్టాయిగూడెం వద్ద ఒక స్కూల్ బస్ చిక్కుంది. ఆ స్కూల్ బస్ అక్కడ వరదలో చిక్కుకున్న సమయంలో సుమారుగా 15 మంది విద్యార్థులు ఆ స్కూల్ బస్సులో ఉన్నారు. స్థానికుల సహాయంతో డ్రైవర్ చాలా చాకచక్యంగా వివరించి ఆ స్కూల్ బస్సుని కొంత ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేశారు. మొత్తం మీద వరదలు ఉప్పొంగుతున్నాయి. గోదావరి నది చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. 22 అడుగుల ఎత్తులో చాలా ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా ధ్వంసమయ్యాయి. రాకపోకలకి ఇబ్బంది కలుగుతోంది. ఏలూరు జిల్లాలో ఇడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలకి పెద్ద ఎత్తున వరదలు వాగులు ఉప్పొంగుతున్నాయి. ఇక పోలవరంలో పెద్ద ఎత్తున వర్షాల కారణంగా అక్కడ పాపికొండల యాత్రకి బ్రేక్ ఇచ్చారు. వరదలు రావడంతో ఒకసారిగా పాపికొండల యాత్రకి బ్రేక్ ఇచ్చారు అధికారులు. సమత మీద ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏలూరు జిల్లాలో దృశ్యాలు మనం ఇప్పుడు ఆర్టీ స్క్రీన్ మీద చూస్తున్నాం. పెద్ద ఎత్తున వర్షాల కారణంగా వాగులు, వరదలు ఉప్పొంగుతున్న
దృశ్యాలు మనకు దర్శనమిస్తున్నాయి. సో ఎక్కడెక్కడ జనజీవనం స్తంభించింది, పలు చోట్ల ప్రమాదం.